మనలో చాలా మంది మంత్రాలని జపం చేసేటప్పుడు జపమాలని వాడతాం. జపమాలలో 108 పూసలు లేదా రుద్రాక్షలు ఉంటాయి. అంటే మంత్రం జపం కనీసం 108 సార్లు చేయాలని దీని అర్థం. ఒక ఆవృత్తి అంటే అందులో ఉన్న 108 పూర్తిగా పూర్తయిన తర్వాత మరలా మొదటి పూస నుండి ప్రారంభించి జపం కొనసాగించవచ్చు. ఇలా ఎన్నిసార్లైనా అవకాశాన్ని బట్టి మంత్ర జపం చేయొచ్చు. మంత్రాలను అక్షర లక్షలుగా జపించాలని కూడా మన పురాణాల్లో ఉంది. దానివల్ల ఎలాంటి హాని కలగదు. అనునిత్యం 15-20 సార్లు జపం చేస్తే మనసు ఇష్టదైవం మీద నెలకొంటుంది. అయితే కొన్ని మంత్రాలకు ఇన్నిసార్లు జపించాలి అని విధి కూడా ఉంటుంది. అలా జపించకపోతే సిద్ధి కలగకపోవచ్చు. కానీ ఎక్కువ జపించడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇతరులకు హాని కలిగించే ఉద్దేశంతో మాత్రం జపం ఎప్పుడు చేయకండి. జప సమయంలో కేవలం లెక్క మీదనే మనసుంచితే అది ఇష్టదైవం మీద లగ్నం కాదు. కాబట్టి లెక్కను పట్టించుకోకుండా జపం కొనసాగించాలి. అందుకే మంత్ర జపం చేసేవాళ్లు ఇలాంటి నియమాలను పాటిస్తూ జపం చేస్తారు. మీరు కూడా ప్రయత్నించండి. ఎక్కువ సార్లను మంత్రాలను జపించినా పర్లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. అప్పుడే మీకు చాలా లాభం ఉంటుంది.